ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానేకానికి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైల్వే జోన్ ఊసు కానీ లేదా ఉత్తరాంధ్ర జిల్లా రావాల్సిన ప్యాకేజ్ విషయం కూడా ఎక్కడ కూడా రాలని పరిస్థితి చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు మన జనవరి 12వ తేదీన ప్రధానమంత్రి గారు కలిసి 16 పేజీల వినతి పత్రం ఇచ్చినా అందులో 16 అంశాలు ప్రత్యేకంగా అడిగినా కూడా ఇవాళ మరి నిర్లక్ష్య వైఖరితో ఇంత తోసిపిచ్చారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు మ్యాచ్ ఫిక్స్ రాజకీయాలు అర్థం పడుతున్న విషయం స్పష్టం కనపడుతున్న పరిస్థితి. ఉత్తరాంధ్రకి తీవ్రమైనటువంటి ద్రోహం జరిగింది. విశాఖ రైల్వే జోన్ వాళ్ళు ఎప్పుడో చెప్పారు, విభజన చట్టంలో కూడా పేర్కొన్నారు. ఈ చివరి బడ్జెట్లో కూడా బీజేపీ ప్రకటించకపోవటం అనేటువంటిది ఉత్తరాంధ్రకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఇంత అన్యాయం జరిగినా చంద్రబాబు నాయుడు రియాక్షన్ అనేటువంటి సరిగ్గా లేదు. ఇది ఆంధ్రప్రజానికానికి ఉపయోగపడేలాగా ఆయన వ్యవహారం అనేటువంటి లేదు. అందుకోసం వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టులు, అలాగే ఇతర అన్ని రాజకీయ పక్షాలు కూడా పెద్ద ఎత్తున ఈ 8వ తారీఖున రాష్ట్ర బంద్కి పిలుపునివ్వడం జరిగింది.